శంకరం పేట మండలం కాజాపూర్ గ్రామంలో కరోనా బారిన పడ్డ 13 మందికి శ్రీమలాని ఫోనమ్స్ కంపెనీ సహకారంతో పౌష్టిక ఆహారం అందే విధంగా డ్రై ఫ్రూట్స్, నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను, అదేవిధంగా ఆవిరి పట్టుకునే మిషన్ సిఐ నాగార్జునగౌడ్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం సిఐ నాగార్జునగౌడ్ కంపెనీ ప్రతినిధి విజయ్ మాట్లాడుతూ, ఈ సమయంలో కూడా పేదవారికి నిత్యావసర సరుకులు కంపెనీ సహకారంతో అందించడం జరిగిందని, ప్రస్తుతం చిన్నశంకరంపేట మండలంలో 50 మందికి కరోనా బారిన పడ్డ పేద కుటుంబాలకు నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులతో పాటు కోడిగుడ్లు, మందులు, అదేవిధంగా ఆవిరి పట్టుకునే మిషన్ను ఉచితంగా అందించడం జరుగుతుందని, ప్రతి బాధితుడు తొందరగా కోలుకుని ఆరోగ్యవంతంగా ఉండాలని ఆయన కోరారు. సందర్భంగా సిఐ నాగార్జునగౌడ్ మాట్లాడుతూ, కరోనా బారిన పడ్డ బాధితులను దూరంగా ఉంచకూడదని, వారిలో మనోధైర్యాన్ని పెంచే విధంగా వారికి సహకరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ నాగార్జునగౌడ్, చిన్నశంకరంపేట ఎస్ఐ మహమ్మద్ గౌస్, ఏఎస్ఐ శంకర్, మలాని ఫార్మ్స్ కంపెనీ ప్రతినిధి విజయ్, సంకల్ప ఫౌండేషన్ సభ్యులు బాలు గౌడ్, కుంట నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ సిఏ గారు మాకు ప్రోత్సహించారు. ఇలాగా కోవిడ్ పేషెంట్లకి మనం నెల రోజులకు సరిపడే సరుకులు ఇవన్నీ కావాలని చెప్పి, మెడిసిన్ అలాగే వేపరైజర్ అవి కావాలని చెప్పేసి సార్ చెప్పడం వల్ల మేము మా కంపెనీ తరపు నుంచి మా మేనేజర్ దగ్గర కూడా అప్రూవల్ ఇచ్చి అలాగే తప్పకుండా చేద్దామని చెప్పి సార్ కూడా సపోర్ట్ చేశారు. ఒక 50 కుటుంబాలకి అంటే 50 మందికి సరిపడే నెల రోజులు సరిపడే సామాన్లు, దాంతోపాటు మెడిసిన్స్, వేపరైజర్స్, ఎగ్స్ కూడా మేము సార్ చెప్పినట్టు మేము అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఉన్నటువంటి మలాని, శ్రీ మలాని ఫోన్స్ వారు ముందుకు రావడం జరిగింది. వాటిని మేము సంప్రదించగా కరోనా పాజిటివ్ వచ్చినటువంటి పేషెంట్స్కు, అంటే ఇక పూర్ పీపుల్ అయినటువంటి వారికి కూడా వీలైనంత సాయం తమ వందర చేయాలని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చేసి ఒక 20 డేస్కు సరిపోయే కిరాణా ఐటమ్స్ మరియు డ్రై ఫ్రూట్స్, దాంతోపాటు ఆవిరి పట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి మిషనరీ, తర్వాత మెడిసిన్ కూడా వాళ్ళు ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కాజాపూర్లో 13 మంది పాజిటివ్ వచ్చిన పర్సన్స్ కూడా ఈ కిరాణా ఐటమ్స్ వచ్చేసి ఇవన్నీ కూడా అందించడం జరిగింది. వీటితో పాటు ఒక 30 ఎగ్స్ కూడా వారికి ఇమ్యూనిటీ పవర్ పెంచాలని చెప్పేసి, వారు ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన మెటీరియల్ అన్నీ కూడా ఇవాళ వారికి ఇవ్వడం జరిగింది. ఈ ఇచ్చినందుకు వారికి మలాని ఫోమ్స్ వారికి, మా పోలీస్ శాఖ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. మీ గ్రామ సర్పంచ్ కావచ్చు, మీ గ్రామంలో ఉన్న వారికి, తర్వాత అదేవిధంగా మా పోలీస్ శాఖ వారికి, వైద్యాధికారులకు సంప్రదిస్తే మీకు కావాల్సిన సహాయాన్ని అందించడానికి మేము ఎల్లప్పుడూ ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము.